మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా అలియా భట్ మరియు ఒలివియా మెరిస్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ సినిమా ఇది. దాదాపు 4 ఏళ్ల పాటు అభిమానులు ఎదురు చూడగా దీనికి బాక్సాఫీస్ బద్దలయ్యే సమాధానాన్ని దర్శకుడు అందించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2ని ఇది క్రాస్ చేయడం అసాధ్యమని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇప్పుడు లేటెస్ట్ గా నిజాం వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఈ సినిమా 12వ రోజుకి గాను 2.12 కోట్ల షేర్ని రాబట్టగా దీనితో పాటు 12 రోజుల్లో ఈ చిత్రం 101.3 కోట్ల రూపాయల షేర్ని రాబట్టి చరిత్రలో నిలిచిపోయే భారీ మార్కుని నమోదు చేసింది. కేవలం ఒక్క రీజియన్ లో 100 కోట్లు కొల్లగొట్టడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. దీనితో నిర్మాత దిల్ రాజ్ కి ఇక్కడ భారీ లాభాలు వచ్చేసాయి. నిజాంలో తాను 70 కోట్ల మేర ఈ సినిమా హక్కులు కొనుగోగా ఇప్పుడు 30 కోట్లకి పైగా లాభాలు, ఇంకా ఈ మార్క్ పెరుగుతూనే వెళ్తుంది. అందుకే మొన్ననే దిల్ రాజు భారీ పార్టీని కూడా ఇచ్చేశాడు. సో ఫైనల్ గా ఈ సినిమా నిజాంలో ఎవరు ఊహించని విధంగా చరిత్రలో నిలిచిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.